ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క ట్రిపుల్ ఐటీలో 6 సంవత్సరాలకు ఓసీలు అయితే ఎంత కట్టాలి, బీసీలు అయితే ఎంత కట్టాలి, ఎస్టీలు అయితే ఎంత కట్టాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే ఎంత కట్టాలి అనేటువంటి వాటిని మనం చూసుకుంటాం ఫ్రెండ్స్. మరి చాలా తక్కువ ఫీజుతో అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలను అందించేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ట్రిపుల్ ఐటీ. మరి జేఈఈ, మెయిన్స్, అడ్వాన్స్ వీటన్నిటికీ కూడా సీటు పొందేదానికి అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్స్ కూడా ఇక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, చాలా కామెంట్స్ వచ్చినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫీజు క్లాస్ తయారు చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, చేరి మీ డౌట్స్ పెట్టండి, మళ్ళీ ఒకసారి క్లాస్ చేస్తాను. ఎలా వెళ్ళాలా మీ యొక్క ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ అయ్యడం ద్వారా కూడా మీకు అప్డేట్స్, డేట్, మినిట్, అవర్ అనే తేడా లేకుండా అన్ని అందిస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క ఈరోజు ఫీజు విషయాలు చూద్దాం. ఇంతకుముందు మనం ఏ కాలేజ్ బెస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఆర్డర్, ఫస్ట్ ఏది పెట్టాలి, సెకండ్ ఏది పెట్టాలి, థర్డ్ ఏది పెట్టాలి అని చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మరి అది లింక్ ఇస్తాము ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో, ఆ వీడియో కూడా చూడండి, చూడకపోతే అది ముఖ్యం అన్నమాట. మరి బాసరా పెట్టాలా, న్యూస్వీడ్ పెట్టాలా, శ్రీకాకుళం పెట్టాలా, ఒంగోలు పెట్టాలా, ఇడుపులపాయ పెట్టాలని కన్ఫ్యూజన్ వద్దు. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ట్రిపుల్ ఐటీ ఫీ డీటెయిల్స్ కానీ గమనించినట్లయితే 2 సంవత్సరాలు ఈ యొక్క పియూసీ 2 ఇయర్స్ అంటే ఇంటర్మీడియట్ ఈక్వల్, 4 ఇయర్స్ బీటెక్, 6 ఇయర్స్ ఉంటాము. ఈ 6 ఇయర్స్కి సంబంధించి మనం కట్టాల్సినటువంటి అమౌంట్ ఇది. మరి ఒక ఇంటర్ అనుకోవద్దు మీరు. ఓకే, ఇక్కడ చూడండి పియూసీ అంటే, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలకైతే ఈ 36,000 కట్టాలి. ఇది ఫీజు, ఇది ఒకేసారి కట్టేసేయాలన్నమాట. అదే వైట్ రేషన్ కార్డు ఉండి మరి ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం మాత్రమే తక్కువ అమౌంట్ కట్టించుకుంటారు. అది కూడా ఈ యొక్క 6 సంవత్సరాల్లో కట్టేటువంటిది అంటే, ఓసీలు అయితే 6 సంవత్సరాల్లో ఒక 15,000 కట్టాలి, అది మెయింటెనెన్స్. బీసీలు అయితే 6,000 కట్టాలి, 2,000 ఎస్సీ ఎస్టీ పిహెచ్సీలు అయితే. ఇక ఒక్కొక్క కాలేజీని బట్టి ఒక 1100 లేదా 1300 ఆ నెంబర్ ఫిగర్ మారుతుంది, 1100 లేదా 1300 లేదా 1500 ఇవి మార్చి కట్టించుకుంటారు. ఇక్కడ ఈ 11,000 ఒకసారి కట్టడం లేదు, అది ఫస్ట్ ఇయర్ అయితే మనం చేరినప్పుడు ఒక 1100 ప్లస్ 1300 కడితే సరిపోతుంది అన్నమాట. ఈ ఓసీలు అయితే అంటే దాదాపు అంతా కూడా ఒక 2 లేదా 3 వేలల్లో కడితే సరిపోతుంది. ఇక బీసీలు అయితే ఇది కాస్త ఒక 2 వేలల్లోనే ఉంటుంది. ఎస్సీలు అయితే ఒక 1500 ప్లస్ 1300 అంటే అంతా 1800 లోపలే కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు మాత్రం 36,000 కట్టాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క పియూసీలో ఇంటర్మీడియట్లో 36,000 స్కాలర్షిప్ వస్తుంది, బీటెక్లో 45,000 వస్తుంది, తర్వాత ఓవరాల్గా ఒక 25,000 వస్తుంది. ఇవన్నీ పోను మనం కట్టాల్సి ఉన్నటువంటిది ఏమీ కూడా లేదన్నమాట ఫ్రెండ్స్. టోటల్ ఫీజు వచ్చేసి 1,37,000 ఇస్తారు. ఇప్పుడు పోయిన సంవత్సరం అంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఈ యొక్క వసతి కోసము 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము విద్యార్థి యొక్క అకౌంట్లో పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఆధార్లు, మరి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మదర్ బ్యాంక్ డీటెయిల్స్, అమ్మాయికైతే అబ్బాయి వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎత్తుకొని పోవాలి. ఇవి ఈ యొక్క ఫీజు డీటెయిల్స్. మరి 24వ తేదీ మనకి రిజల్ట్ రాబోతుంది. రిజల్ట్ వచ్చిన వెంటనే మన యొక్క వైఎస్ఆర్ స్టడీస్ మరియు ఎర్రగుడి బ్రదర్స్ ఛానల్ ఏదో ఒక దాంట్లో లైవ్ అయితే కండక్ట్ చేస్తాము. మీరు వాట్సాప్ గ్రూప్లో కింద లింక్ ఇచ్చాము, ఆ వాట్సాప్ గ్రూప్లో చేరండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మరలా లైవ్ క్లాసులో చెప్తాము, లేదంటే ఇలా కొన్ని కామెంట్స్ వచ్చిన తర్వాత మరలా క్లాస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఎర్రగుడి బ్రదర్స్ ఛానల్ చూస్తూనే ఉండండి. మరో క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ యొక్క ఫీజుల గురించి తెలిసిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.